ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. సూక్ష్మంలో మోక్షంలో దసరా నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో గురువుగారు ఒక్కొక్క రోజు గురించి వివరిస్తూ ఉన్నారు కదా. మరి మన జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారిచే ఒక్కొక్క నవరాత్రుల గురించి చక్కగా విశిష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి రెండవ రోజు విశిష్టత ఏమిటి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి అమ్మవారి గురించి ఒక్కొక్క రోజు గురించి ఆ రోజు ప్రత్యేకత వివరంగా వివరిస్తూ ఉన్నారు కదా. మరి రెండవ రోజు ఏ అమ్మవారిగా మనం కొలుస్తాము, ఆ రోజును ఏ విధంగా మనం జరుపుకోవాలంట? మనము నిన్నటి అవతారంలో పర్టికులర్గా మనం తెలుసుకుంది బాలా త్రిపుర సుందరి. దానికి మన జీవితానికి అవతారానికి సంబంధం మనం చూసుకున్నాం. ఎలాగ బాల అంటే చిన్న పాప, పాప కావచ్చు బాబు కావచ్చు. దాని తర్వాత వచ్చేటువంటి అవతారం రెండవది ఏమిటి అంటే బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యము పాటించుట. ఇది అసలు ఈ బ్రహ్మచారిణి అవతారం ఎలా వచ్చింది మనకి భూమి మీదకి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనం మొదటి అవతారంలో శైలపుత్రిగా చూసాం. ఆ శైలపుత్రియే బ్రహ్మచారిణిగా. ఇక్కడ అమ్మవారు ఏంటంటే మనకి హిమవత్ పర్వతం పైన పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. హిమవంతుడు ఈ కూతురు ఎవరైతే బ్రహ్మచారిణి ఉందో ఈ అమ్మాయిని అతని పరిచయం అంటే అతనికి సేవ చేయడానికి నియమించాడు. చక్కగా అతను తపస్సు చేసుకునేవాడు. అతనికి నీళ్ళనో అతను ఇతను పుష్పాలు అవి అమర్చేసి వెళ్ళిపోతూ ఉండేది. దేవతలు చూశారు కొంతకాలం, ఏమిటిది ఇతను ఇవిడ వస్తుంది వెళ్ళిపోతుంది, ఇదంతా కాదు, సంథింగ్ ఒక ఇద్దరి మధ్యనే వివాహం జరగాలంటే ఒక ఘట్టం జరగాలి వీళ్ళ మధ్యనే అని మన్మధుడిని ప్రేరేపించారు. మన్మధుడు అతని పూలబాణాలతో పరమేశ్వరుడి మీద అతని పూలబాణాలను కురిపించాడు. అతను యోగంలో అంటే ధ్యానంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కళ్ళు తెరిచాడు. ఒకసారి కలిసి ఈమె మీదైతే కంటి చూపు పడింది, కానీ నన్ను కదిపిన వాడు ఎవరో ఉన్నారు ఎవరా అని చెప్పి చూస్తే మన్మధుడిని మూడో కంటితో దగ్ధం చేశాడు, భస్మం చేసేసాడు. భస్మం చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ బ్రహ్మచారిని బిక్కమొహం వేసుకుని అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అనుకుంది, అయిపోయింది. తర్వాత మరలా ఏం చేసిందంటే, తండ్రి నేను ఈశ్వరుడు కోసం తపస్సు చేస్తాను, చక్కగా కమండలం అవన్నీ పట్టుకొని అపర్ణ అనే నామం మనం లలితాహస్రనామాల్లో వస్తూ ఉంటుంది, అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది, అంటే ఆకు ఎండిన ఆకు కూడా ముట్టుకోకుండా ఆవిడ తపస్సు చేసింది లలితాహస్రనామాలు. అందుకే మనం చెప్తూ ఉంటాం ఎవరికైనా అప్పులు ఉంటే అపర్ణాయే నమః చేయండి, ఎందుకు అంటే ఆ నామం ద్వారా అప్పులు పోతాయంటూ ఉంటారు. అపర్ణ అమ్మవారి యొక్క నామం, అంటే అమ్మవారి నామాల్లోనూ ఒక నామం ఇది, చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్. చాలా మంది, కొన్ని వేల మంది నాకు చెప్పారు. అవునవును, మనం చేసిన వీడియోలు చాలా మంది వెళ్ళాయి అమ్మవారి అనుగ్రహం వల్ల. అయితే ఆ అమ్మవారు చేయడానికి వెళ్తే ఆ తల్లి అంటుంది ఉమా అంటే ఉమా అంటే అమ్మ ఇప్పుడేం వద్దు అన్నా సరే వినిపించుకోదు, వెళ్తుంది చక్కగా తపస్సు చేస్తుంది, ఆ యొక్క పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంటుంది, అలా అవుతుంది. అయితే ఈ రెండో ఘట్టం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎంత దగ్గర సంబంధం ఉంటుందో. దీన్ని పరిశీలన చేసినట్లయితే పుట్టడం జరిగింది, దాని తర్వాత తపస్సు చేయడం అంటే ఏమిటి, ఒక దాని గురించి తపించడము, ఈశ్వరుణ్ణి చేరుకునే దాంట్లో తపన జరగాలి. మనిషి జీవుడు జన్మించిన తర్వాత అని అర్థం. అక్కడ అక్కడ ఘట్టంలో పార్వతీదేవి శక్తి శివుణ్ణి చేరింది. మనం కూడా ఏమిటి, ఈశ్వరుణ్ణి తపస్సు చేయాలి. మనం ఏదైతే చదువుతున్నామో, పిల్లలంటే ఏంటి, పిల్లలు దేని నుంచి చదువుకుంటారో, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ధర్మాన్ని కానీ ఈశ్వరుడు కానీ వీటన్నిటి గురించి తెలుసుకోవాలని అర్థం. అక్కడ జన్మించిన తర్వాత మనం చేయాల్సింది అది అని అర్థం అనమాట అక్కడ. ఓకే, అయితే ఈ బ్రహ్మచారిణి కుమార పూజల్లో రెండవ అంటే మనం ఏదైతే మొదటి రోజు ఏదైతే చేస్తాం 2 సంవత్సరాల పాపకి చేస్తే ఇక్కడ 3 ఏళ్ళ పాపకి చేస్తారు. 3 ఏళ్ళ పాపకి, ఈ 3 ఏళ్ళ పాపకి చేసేటువంటి కుమారి పూజ వల్ల ఏమిటి లభిస్తుంది అంటే కార్యసిద్ధి, సర్వకార్యసిద్ధి లభిస్తుంది, వంశాభివృద్ధి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారికి ముఖ్యంగా బ్రహ్మచారిణి అమ్మవారికి గూడాన్నం నైవేద్యంగా పెడతారు. బెల్లమన్నం గూడాన్నం నైవేద్యము, పులిహోర నైవేద్యంగా పెడతారు. ఎందుకు పులిహోర అంటే ఈ అమ్మవారిని పూజించి ఎప్పుడైతే ఎవరైతే పులిహోర నైవేద్యంగా పెడతారో వివాహం అవుతుంది అని చెప్తారు శాస్త్రంలో. వివాహ సంబంధించిన ఇబ్బందులు అవుతున్నాయి,
ఈ బ్రహ్మచారిని ఇక్కడ ఈ ఘట్టంగా అబ్జర్వ్ చేయండి. అంటే ఏంటి, బ్రహ్మచారిని ఎలా ఉంది, దేని గురించి తపన పడింది, ఈశ్వరుని ఎలా ప్రార్థించింది, అంటే ఏంటి, ఈ ఘట్టాన్ని మనం ఎప్పుడైతే తలుచుకుంటామో పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక ఆ ఘట్టంలో ఉంది. అంటే ఏంటి, ప్రతి అమ్మాయి కూడా ఒక పార్వతీదేవే. ఆ యొక్క శక్తే కదా ఇక్కడ ఉంది, పార్వతీ పరమేశ్వరుల యొక్క సృష్టి కదా ఇదంతా కూడా. అంటే వాళ్ళ యొక్క రూప ఇవంతా కూడా వాళ్ళ నుంచి సృజించబడింది కాబట్టి వాళ్ళ శక్తి ఇదంతా కూడా. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం బ్రహ్మచారినితో పాటు గాయత్రీదేవిని కూడా చేస్తారు. గాయత్రి అంటే ఏమిటి, గాయత్రి మంత్రం కానీ గాయత్రి అంటే ఏమిటి, గాయత్రి అంటే అగైన్ మరలా మనకి జ్ఞానమే. ప్రచోదయాత్ మంత్రంలో ఉంటుంది కదా, అంటే ఏమిటి, ఇక్కడ జ్ఞానసిద్ధిని ఇచ్చేటువంటిది ఈ రెండో అవతారం. తపస్సు చేసింది, పొందింది గాయత్రి కూడా జ్ఞానసిద్ధి. ఓకే, అయితే ఎప్పుడూ కూడా ఈ నవరాత్రుల్లో ఏదైతే మనం అలంకరణలు చేస్తామో, షోడశోపచారాలు చేసేవాళ్ళు షోడశోపచారాలు, పంచోపచారాలు చేసేవారు పంచోపచారాలు, దీపము ధూపము నైవేద్యము రకరకాలు చేస్తూ ఉంటాం. అయితే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, మీరు వీలైనంత మందికి రుక్విత్తులకి అంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టడం చేయాలి, అదేవిధంగా చండీ పారాయణం చేయాలి, దేవీ భాగవతం సప్తాహ అంటారు చేయాలని చెప్తుంది. చేస్తూ ఒక కథ, దేవీ భాగవతంలో ఉండేటువంటి ఒక కథని ఖచ్చితంగా మనం వినాలి అని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ దేవీ భాగవతం కథల్లో మనం ఇవాళ మనం ఒక కథ గురించి మనం తెలుసుకుందాం. ఒక్కొక్క తెలుసుకుందాం. తెలుసుకుంటే దేవీ భాగవతంలో ఉండేటువంటి దాంట్లో అంటే ఇది ఎందుకు మనం తెలుసుకుంటున్నాం అంటే దేవీ భాగవతంలో ఉన్న గొప్పతనం మనకు దీనివల్ల తెలుస్తుంది. అంటే మనం ఇంక ఇది మార్పు రాదు, మార్పు చెందదు అనుకునేటువంటిది ఏమీ లేదు, అమ్మవారి అనుగ్రహం ఉంటే అని అర్థం. దీనికి మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరు చెప్పారు, ఎవరికి, మనకి ఈ యొక్క కుమారస్వామి లోపాముద్ర వీళ్ళకి చెప్పినటువంటిది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృత్తాంతంలో దేవీ భాగవతంలో మృత వాక్కు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు, మృతవాక్కు. అతను వాళ్ళ భార్య ఇద్దరూ కలిసి వారికి ఒక అబ్బాయి పుడతాడు. మనకి గండాంతర నక్షత్రాలు అని ఉంటాయి, గండాంతర నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో రేవతి నక్షత్రం కూడా అంటే ఎండింగ్ డిగ్రీస్లో పుట్టాలి, నక్షత్రం మొత్తం తప్పు కాదు. ఇక్కడ భారతం చేసిన రేవతి నక్షత్రంలో కొన్ని సర్టన్ డిగ్రీస్ ఉంటాయి, ఎండింగ్ డిగ్రీస్ అని. ఆ ఎండింగ్ డిగ్రీస్లో పుడుతూ వాళ్ళకి ఏదైనా లగ్నం పాడై అష్టమ సంబంధం వచ్చి ఇవన్నీ ఉంటాయి. కేవలం రేవతి నక్షత్రంలో పుట్టినంత మాత్రమే గండాంతర నక్షత్రం అనకూడదు. రేవతి నక్షత్రంలో పుట్టి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఆ గండాంతర భాగము అంటారు. అలా ఎవరైనా పుడితే ఏమవుతుంది అంటే వారికి ఇబ్బంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం అనారోగ్యంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగా ఆ మృతవాక్కు అనేటువంటి మహర్షికి ఆ దంపతులకి గండాంతర నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో గండాంతర భాగంలో పుడతారు. రేవతి నక్షత్రం కాదు, గండాంతర భాగంలో పుడతారు. రేవతి నక్షత్రంలో గండాంతర భాగం ఉంటుంది. పుట్టడం వల్ల ఆ పిల్లడు జన్మించినప్పటి నుంచి కూడా ఆ పిల్లడికి ఏదో ఒక అనారోగ్యం, వీ తల్లిదండ్రులకి ఏదో ఒకటి ఇలా అనుకుంటారు. అరే ఏమిటిది, మేమేమైనా పాపం చేశామా, ఎందుకంటే అలా ఆ పిల్లవాడు ఆ గండాంతర నక్షత్రంలో పుట్టాలంటే తల్లిదండ్రులు కూడా ఏదో పూర్వజన్మల్లో ఏదో పాపం చేసి ఉంటారు. ఊరకనే పుట్టరు, వీళ్ళు ఏదో ఇబ్బంది చేస్తుంటారు, పిల్లవాడు ఏదో పూర్వజన్మలో తెలుసో తెలియక అజ్ఞానంలో ఏదో చేస్తారు అనేది చెప్పడమే మనకి ఈ యొక్క సారాంశం, ఈ యొక్క వృత్తాంతం యొక్క సారాంశం అని బాధపడుతూ ఉన్నప్పుడు గర్గ మహర్షి అంటారు. గర్గ మహర్షి అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, ఎందుకు ఇలా అయింది ఏంటంటే అతను చూసి, లేదు బాబు మీ అబ్బాయి గండాంతర భాగంలో జన్మించాడు అందుకని ఇలా అవుతుంది, అందుకని దుర్గోపాసన అంటారు. అంటే ఎవరైనా గండాంతర నక్షత్రాల్లో కనుక జన్మించినట్లయితే దుర్గోపాసన చేస్తే దోషం పోతుంది. ఇది దేవీ భాగవతంలో ఉంది. అందుకని ఎవరికైనా ఇట్లా జరిగిందనుకోండి, అంటే లగ్నం పాడైనా చంద్రుడు, ముఖ్యంగా ఏంటంటే మనకి నక్షత్రాల కంటే కూడా చంద్రుడు కనుక పాపకత్తెరలో పడ్డప్పుడు ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి అనారోగ్య సూచనలు ఎక్కువవుతూ ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు దుర్గోపాసన చేయాలి అని ఆ గర్గ మహర్షి ఏం చేస్తాడంటే వీళ్ళ చేత దుర్గ ఉపాసన చేయిస్తారు. ఇవన్నీ ఇప్పుడు ఈ నవరాత్రుల్లో అంతా కూడా దుర్గాదేవి యొక్క అవతారాలే కదా, ఇవన్నీ తొమ్మిది అవతారాలు దుర్గాదేవికి సంబంధించిన. ధైర్యం, అయితే
చేయించినప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఆ అబ్బాయికి ఉండేటువంటి దోషం తొలగిపోతుంది, ముగ్గురు చక్కగా బయటపడతారు అనారోగ్య బాధల నుంచి. కానీ ఈ మృతవాక్కుకి కోపం ఉండిపోతుంది. ఆ రేవతీ నక్షత్రం వల్లే కదా మేము ఇంత ఇబ్బంది పడ్డాము, అతని తపశ్శక్తి అంత గొప్పది, ఆ రేవతీ నక్షత్రం భూమి మీదకి రాలిపడిపోగాక అనుకుంటాడు. అంటే నక్షత్రం మొత్తం పడిపోతే ఆ తేజస్సు పోతుంది, దాని నుంచి ఉన్నటువంటి తేజస్సు పోతుంది. అయితే ఎప్పుడైతే ఆ తేజస్సు ఎప్పుడైతే పోయిందో అక్కడ ఏమవుతుందంటే అది పడడం ఎక్కడ పడుతుందంటే కుముద అనేటువంటి ఒక పర్వతం మీద పడుతుంది. కుముదాద్రి అంటారు ఆ పర్వతం పేరు, కుముదాద్రి. దాన్నే రేవతాద్రి అని కూడా అనడం జరిగింది. అయితే పడ్డాక రేవతి నక్షత్రం అంటే మామూలు శక్తి కాదు కదా, ఆ పర్వతం ఒక అద్భుతంగా తయారైపోతుంది. అంటే అందులో దాని మీద ఉండే వృక్షాలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, దాని మీద ఉండేటువంటి సెలయర్లు కానివ్వండి, పక్షులు కానివ్వండి, అద్భుతంగా ఉంటుంది. ఆ ఎప్పుడైతే ఆ కాంతిపుంజం వచ్చి దాని మీద టచ్ అయిందో ఆ కాంతిపుంజంలో నుంచి ఒక అమ్మాయి కూడా ఆవిర్భావం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆవిర్భావం జరిగిందో ఒక మహర్షి, ఒక ముని ఆ యొక్క అమ్మాయిని పెంచుకుంటాడు. చక్కగా అసలు ఎంత అందంగా ఉందో అమ్మాయి, ఎంత బాగుందో అని పెంచుకుంటుంటాడు. పెంచుకున్నాక చక్కగా పెద్ద అవుతుంది అమ్మాయి. అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఏం చేస్తాడంటే అగ్నిహోత్రుణ్ణి పిలుస్తాడు. అగ్నిదేవుణ్ణి పిలిచి, ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఈ వృత్తాంతంలో అగ్నిదేవుణ్ణి ఎందుకు పిలిచాడు అంటే ఎవరికైనా వివాహం జరగాలంటే అగ్ని యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే వాస్తుశాస్త్రంలో కూడా అగ్నిదేవుడు ఆగ్నేయం పాడైతే వివాహాలు అవ్వవు, అగ్నిదేవుడు దోషం ఉంటే వివాహం అవ్వదు. అగ్నికి కుజుడు కారకుడు కాబట్టి కుజదోషం అంటూ ఉంటారు. అగ్నికి కుజుడు కారకుడు. అలా అగ్నిదేవుని పిలిచి అడుగుతాడు, నాకు మా అమ్మాయికి ఈ అమ్మాయికి ఎవరినైనా మంచి సంబంధం చెప్పు, ఎలా ఎవరు ఎవరు వస్తారని చెప్పండి. నేను చెప్పేది ఏంటి, ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఉంది, దుర్గముడు అనేటువంటి ఒక మహారాజు ఈ అమ్మాయికి భర్తగా వస్తాడు. అలా చెప్పి చెప్పగానే అదే రోజు సాయంత్రం ఆ దుర్గముడు ఈ యొక్క మునున్నటువంటి ఆశ్రమానికి వస్తాడు. వచ్చి ఆ అమ్మాయి డైరెక్ట్గా కనిపిస్తుంది. కనపడంగానే ప్రియా అని పిలుస్తాడు. అంటే ఏదో ఒక ప్రియంగా కనిపిస్తున్నావు అని ప్రియాను, అదేదో మరో ఉద్దేశంతో కాదు. ఎక్కడున్నాడు అంటే అక్కడ హోమం చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇతను వస్తూ ఉంటేనే ఆ మునికి అర్థమవుతుంది, ఓ అగ్నిదేవుడు చెప్పినటువంటి దుర్గముడు ఇతనే, ఈ రాజే అర్థమై రాగానే చెప్తాడు, రారా నీకోసమే నేను చూస్తున్నావు, నీకు కన్యాదానం చేయబోతున్నాను, నువ్వు చేసుకోబోయేటువంటి అమ్మాయిని భార్య అవుతుంది అంటే అతను ఆశ్చర్యపోతాడు. అయ్యో నేను ఉత్తనే పిలిచానంటే నేను ఇంకా మీరు ఇలా అంటే నేను భయపడుతున్నాను, అలా కాదు నిజంగా ఫిక్స్ అయ్యి ఉన్నటువంటిది అని అన్నప్పుడు చక్కగా వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. అయితే వివాహం చేసే ముందు ఒక చిన్న విషయం ఉంది. అక్కడ అమ్మాయి ఏం కోరుతుందంటే నేను రేవతీ నక్షత్రం రోజే వివాహం చేసుకుంటాను అంటుంది. అంటే అప్పుడు రాజుని ఆ ముని ఏం చెప్తారంటే అదేంటి, మృతవాక్కు శాపం చేత రేవతీ నక్షత్రం తేజస్సును తీసేశాడుగా, ఇప్పుడు తేజస్సు లేదు కదా అంటే అయ్యో మృతవాక్కు ఆ యొక్క మృతవాక్కు తీసేస్తే నువ్వు కూడా మునివేగా, నువ్వు మహర్షివేగా, నీకు శక్తి ఉంటుందిగా అన్నప్పుడు తన శక్తితో మళ్ళీ రేవతీ నక్షత్రం యొక్క శక్తిని మళ్ళీ నింపుతాడు. అక్కడ నింపి ఆ నింపినటువంటి సమయంలోనే ఈ అమ్మాయికి వివాహం చేస్తారు. అంటే ఈ ఘట్టమంతా ఏమిటంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇది ఎవరైతే వింటారో బాలారిష్టాలు తొలగిపోతాయి, వివాహ సంబంధించిన దోషం తొలగిపోతుంది ఈ వృత్తాంతం వింటే విన్నవాళ్ళకి. అదేవిధంగా పూర్వజన్మలో ఉన్న కర్మలు తొలగిపోతాయి. అలా జరిగినప్పుడు చక్కగా వాళ్ళిద్దరికి వివాహం అవుతుంది. కానీ ఆ యొక్క దుర్గముడికి ఒకటి అనిపిస్తుంది, ఏంటి అంటే అయ్యో నేను చక్కగా ఎంతో అద్భుతమైనటువంటి భార్య నాకు వచ్చింది, నాకు ఒక మంచి సంతానం కూడా కావాలి, ఆ సంతానం ఎలా ఉండాలంటే మనువు అయి ఉండాలి, ఆ సంతానం మనువుగా మారగలిగేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి సంతానం నాకు రావాలి. మనువు అంటే గురువుగారు, మనువు అంటే ఒక్కొక్క మనువు ఉంటారు మనకి వైవస్వత మనువు, వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక 30,48,84,000 పరిపాలిస్తుంటారు ఒక్కొక్క మనువు. అయితే ఇక్కడ ఏంటంటే 30,84,48,000 30,84,48,48,000 ఒక్కొక్క మనువు కూడా పరిపాలన అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఆధీనంలో ఇవన్నీ జరుగుతాయి. ఒక్కొక్క మనువు ఉంటారన్నమాట మనకి, ఒక్కొక్క మన్మంతరం అంటూ ఉంటారు చూసారా, అలా లోపత మహర్షి అని ఉంటారు. అతను ఏంటంటే ఇతను కోరిక మేరకు సరే అయితే ఇది కలగాలి అంటే
ఎందుకంటే ఆ అమ్మాయి రేవతి నక్షత్రం నుంచి వచ్చిందిగా అంత గొప్ప స్థితి ఉన్నటువంటిది, మళ్ళీ అక్కడికి చేరాలని ఇతని కోరిక అన్నమాట. అయితే ఇది జరగాలంటే ఏం చేస్తే జరుగుతుంది? మనకి దేవీ భాగవత సప్తాహం కనుక చేసినట్లయితే ఇది జరుగుతుంది అని చెప్తాడు. ఏది మనువు పుట్టడం, ఒక మనువు అయ్యేంత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి అబ్బాయి పుట్టడం, కానీ ఈవిడ మరలా రేవతి సంబంధంగా అక్కడికి వెళ్ళడం, నీ కాంతిపుణ్యం అక్కడికి వెళ్ళడం జరగాలి అంటే ఆ లోమత మహర్షి ఏం చెప్తారంటే సప్తాహ కనుక చేసినట్లయితే అవుతుంది అన్నప్పుడు చక్కగా సప్తాహ చేసి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు అన్నీ చేస్తే అప్పుడు అతను పుడతాడు. అంటే ఏమిటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవీ భాగవతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఇది అసాధ్యము అనేటువంటిది కూడా సుసాధ్యం అవుతుంది. అంత గొప్ప యోగం అనేటువంటి దేవీ భాగవతంలో ఉంది అని మనకి చెప్పడం జరిగింది ఆ యొక్క కుమారస్వామి లోపాముద్ర మరియు ఆ యొక్క మహర్షి. నిజంగా ఎన్నెన్ని జన్మల పుణ్యఫలం చేసుకుంటేనో ఇలాంటివన్నీ వినగలుగుతాం గురుగారు. ఎందుకంటే స్వయంగా అగస్య లోపాముద్రలకు చెప్పినటువంటి వృత్తాంతం ఇది ఆ యొక్క కుమారస్వామి. ఈరోజు మేము మీ నోటి వెంట మేము వింటున్నాం. నిజంగా నాదైతే ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో అనిపిస్తూ ఉంటుంది, నేను ప్రత్యక్షంగా వింటుందని మనందరం కూడా వింటున్నాం. సో నిజంగా జన్మ జన్మల పుణ్యఫలం ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటివి వినగలుగుతారు. విన్న వెంటనే నిజంగా దోషాలు తొలగిపోతూ ఉంటాయి, చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది. మనకి పురాణాల్లో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అతి స్వల్పంగా మనం ఎన్నో చేయలేనప్పుడు కనీసం ఈ వృత్తాంతాలు వినడం ద్వారా కూడా సూక్ష్మంలో మోక్షం, అదే కదా, అదే సూక్ష్మంలో మోక్షం. చిన్న కాన్సెప్ట్ నిజంగా ఎంత పెద్ద సమస్యలను తీసేస్తుంది. ముఖ్యంగా బాలరిష్టాలు, వివాహానికి సంబంధించి దోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వివాహం అవ్వాలంటే కూడా ఈ కథ చాలా చాలా బాగుంటుంది. నిజంగా చాలా ప్రత్యేకమైన విషయ పరిజ్ఞానాన్ని మా అందరికీ అందించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో ఇదండి రెండవ రోజు అమ్మవారి వృత్తాంతము. సో ఖచ్చితంగా ఈ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో మనకున్నటువంటి సకల సమస్త దోషాలు, బాలారిష్టాలు, వివాహానికి సంబంధించి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అంటే వివాహం అయి బాధపడుతున్నా అవ్వక ఇబ్బందులు పడుతున్నా, సో ప్రతి ఒక్కళ్ళకి ఈ రెండవ రోజు వృత్తాంతం అనేది చాలా చాలా విశేషమట. సో ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు వినేయండి. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయాలి. ఎందుకంటే దీనివల్లనే కదా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఏముంది, ఒక కథ వింటే మనకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. కాకపోతే నమ్మడం ప్రధానం. నమ్మి భక్తి పారవస్యంతో అమ్మవారిని మరి బ్రహ్మచారిణి రూపంలో కొలుస్తూ ఈ కథని ఇంకొకటికి రెండు సార్లు వినండి. సమస్త దోషాలు తొలగిపోతే మరో చక్కటి మూడవ ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.